హాస టీవీ ప్రేక్షకులకు నమస్కారం. అధికార వికేంద్రీకరణలో భాగంగా 13 జిల్లాలను 26 జిల్లాలుగా మార్చే ప్రతిపాదనలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఈపాటికే చర్యలు చేపట్టిన విషయం పాఠకులకు తెలిసిందే. తాజాగా కనిగిరిని రెవెన్యూ డివిజన్గా మారుస్తూ ప్రభుత్వం తాజా గెజెట్ను విడుదల చేసింది. ప్రభుత్వం విడుదల చేసిన గజెట్ ప్రకారం కనిగిరి డివిజన్ పరిధిలోకి 13 మండలాలు చేరుతున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. కనిగిరి నియోజకవర్గంలోని 6 మండలాలు అనగా పామూరు, సిఎస్పురం, వెలిగండ్ల, కనిగిరి, పీసీపల్లి, హనుమంతుని పాడుతో పాటు మార్కాపురం నియోజకవర్గంలోని పొదిలి, కొనకలమిట్ల మండలాలు, దర్శి నియోజకవర్గంలోని దర్శి, దొనకొండ, కురిచేడు మండలాలు, కొండేపి నియోజకవర్గంలోని మర్రిపూడి, పొన్నలూరు మండలాలు కనిగిరి డివిజన్ పరిధిలోకి వస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం గజెట్లో పేర్కొంది. వెనుకబడిన కనిగిరి ప్రాంత అభివృద్ధికి ఇది దోహదపడుతుందని వివిధ సంఘాల ప్రతినిధులు వ్యాఖ్యానిస్తున్నారు. కనిగిరి సబ్ డివిజన్ ఆది నుంచి కందుకూరు రెవెన్యూ డివిజన్లో ఉంది. ఇటీవల కందుకూరును నెల్లూరు జిల్లాలో చేరుస్తూ కనిగిరి పొదిలి డివిజన్లోకి వస్తుందని వెల్లడించారు. దీంతోపాటు పక్కనే ఉన్న కొండేపి నియోజకవర్గంలోని మర్రిపూడి, పొన్నలూరు మండలాలను ఒంగోలు డివిజన్ రెవెన్యూ పరిధిలోకి మార్చారు. అయితే కనిగిరిని రెవెన్యూ డివిజన్ చేయాలని శాసనసభ్యులు బుర్రా మధుసూదన్ యాదవ్, మాజీ జడ్పీటీసీ, వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వైఎం ప్రసాద్ రెడ్డి బన్నీలు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. అయితే ఇది తప్పుగా పడినట్టు సవరించినట్లు విద్యుత్ శాఖ మంత్రికి చీఫ్ సెక్రటరీలు మరియు కలెక్టర్లు వివరించినట్లు ఈ మేరకు శాసనసభ్యులు మధుసూదన్ యాదవ్, బన్నీలు తెలియజేశారు. ఈ మేరకు ప్రభుత్వం తాజాగా గురువారం నాడు గజెట్ను విడుదల చేసింది. ప్రభుత్వం విడుదల చేసిన కనిగిరి రెవెన్యూ డివిజన్ గజెట్ ప్రకారం 13 మండలాలను కనిగిరి డివిజన్లో చేరుస్తూ ఉన్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఎట్టకేలకు ప్రభుత్వం సానుకూలకంగా స్పందించి పొదిలిని కాదని కనిగిరి డివిజన్ చేసినందుకు గజెట్ విడుదల చేసినందుకు సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. జిల్లాలో వెనుకబడిన ప్రాంతమైన కనిగిరి నియోజకవర్గం మరియు కనిగిరి సబ్ డివిజన్ కనిగిరి డివిజన్గా చేయడం వల్ల కొంత అభివృద్ధి చెందుతుండడంలో సందేహమే లేదని ఈ మేరకు పలువురు వ్యాఖ్యానిస్తూ హర్షం వ్యక్తం చేస్తున్నారు.